ప్రైవేటు బస్సు యాజమాన్యం అసోసియేషన్ సమావేశం ఈరోజు గుల్షన్ క్లబ్లో జరిగింది. నూతన కార్యవర్గం ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నూతన గౌరవాధ్యక్షులుగా సమయోద్దన్, టీఆర్ఎస్ నాయకులు అధ్యక్షులుగా మహమ్మద్ రషీద్, కార్యదర్శిగా మల్లారెడ్డి, ఉపాధ్యక్షులుగా లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీగా మహమ్మద్ సాహెబ్, అడ్వైజర్గా కేశప్ప, కె రవీందర్ కోశాధికారిగా బిహారీపూర్ ఎన్నికయ్యారు. ఉండకపోయేది ఇది గత 20 సంవత్సరాల నుంచి చిన్నగా ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉండేది. ఇప్పుడు అంతా ఫుల్ బాడీగా ఫుల్ ఫ్లెజ్గా బాడీగా తయారు చేసుకొని ఈరోజు మా ప్రెసిడెంట్ డిపో ప్రెసిడెంట్గా రషీద్ భాయ్, సెక్రటరీగా మల్లారెడ్డి అన్న, మా వైస్ ప్రెసిడెంట్గా లక్ష్మీనారాయణ అన్న, గౌరవ అధ్యక్షునిగా నేను, అలాగే మన అడ్వైజర్గా రవీందర్, ఇట్లా ఇద్దరు ముగ్గురు ఒక బాడీ తయారు చేసుకొని ఇక ముందు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే ఆర్టీసీలో ఇమీడియట్ కండక్టర్ రాకపోవడం, డ్రైవర్లు కొంచెం లేట్ రావడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. యాక్సిడెంట్ అయినప్పుడు ఈ అన్ని సమస్యలకి మా బాడీ అంతా ఇప్పటి నుంచి డ్రైవర్ సమస్యలు వచ్చినాయి. ఆ డ్రైవర్లకి ఫస్ట్ మేము ఇచ్చేది 4500 జీతం ఉండే, ఈరోజు 14000 జీతం ఇస్తున్నాం. అంటే ఎవ్రీ ఇయర్గా వాళ్ళకు పెంచుకుంటూ ఈరోజు 14000 జీతం తీసుకొచ్చినాం. ఆ డ్రైవర్లకు కూడా మంచిగా చూసుకుంటున్నాం. సేమ్ టైంలో వాళ్ళకు యూనిఫామ్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం. ఎవ్రీ ఇయర్ రెండు జతల యూనిఫామ్, ఒక షూస్ ఇస్తున్నాం. వాళ్ళకు కూడా మా ఇంటి మనిషి లెక్క కాపాడుకుంటున్నాం. ఎంత అయితే మేము వాళ్ళకు కాపాడుకుంటున్నాం, వాళ్ళు కూడా బస్సులు అంతే మంచిగా నడిపించుకున్నారు. వాళ్ళకు మాకు మంచి సహకారం ఉంది. సేమ్ టైంలో ఆర్టీసీ డిఎం గారు కూడా మంచి డిఎం గారు ఉన్నారు, వాళ్ళు కూడా మాకు మంచి సహకారం అందిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, దానికి డిఎం గారు కానీ, సిఐ గారు కానీ, ఆర్ఎం గారు కానీ, కొత్త ఆర్ఎం వచ్చిన వాళ్ళు కూడా మాకు మంచి సహకారం చేస్తూ మా బస్సులకు మంచిగా నడిపిస్తారని సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. 2 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా మేము ఎలక్షన్ పెట్టుకుంటాం. ఆయన ఓనర్లు అందరం కలిసి మా సమస్యలు మాట్లాడుకోవడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక అసోసియేషన్ వేసుకున్నాం. అసోసియేషన్కు గౌరవాధ్యక్షుడిగా సమోదయం, ప్రెసిడెంట్గా రషీద్ భాయ్, సెక్రటరీగా మల్లారెడ్డి నన్ను ఎన్నుకున్నారు, ప్రెసిడెంట్గా హరీఫ్ భాయ్ని. మేమంతా మా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక కమిటీ వేసుకొని మా ఎలక్షన్ పెట్టుకొని ఈరోజు కొత్త ఎన్నికలు జరుపుకున్నాం. ఇది 2 సంవత్సరాల దాకా మాకు ఇది ఉంటుంది. మా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక కమిటీ వేసుకున్నాం.